Praise the Lord. Prabhu namana mi andariki hrudayapurvaka pratyekamaina vandanalu teliyajestunanu. Ee samayamlo kodhi nimishalu devuni vakyanni manam dhyanam chesukundam. ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రేమల యేసే కృపగల రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో మేము వాక్యం ధ్యానించబోతుండగా ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో మీరే సుటిగా తేటగా మీరే మాట్లాడే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నన్ను నిలబెట్టి మీ నోటి బోర ద్వారా వాడుకోమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే ప్రార్థన. ప్రార్థనలో ఉన్న మూడు భాగాలని ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఆయన మాటలు మనం శ్రద్ధగా విందాం. ఆయన మాటలు జీవాన్నిచ్చే మాటలు, ఆయన మాటలు పవిత్రమైన మాటలు, ఆయన మాటలు పరిశుద్ధమైన మాటలు. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడో, ఏ వాక్యం ద్వారా నన్ను దర్శిస్తాడో అనే ఆరాటంతో తపనతో మనం దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి ఈరోజు చెప్పే అంశం ఏంటంటే ప్రార్థన. అసలు ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, దేవునితో సంభాషించటం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేదే ప్రార్థన. ప్రార్థన చేయడానికి సమయం సందర్భం అవసరం లేదు, ఎవరి పర్మిషన్ కూడా అవసరం లేదు. మనం ఏ సమయంలో అయినా ఏ సందర్భంలో అయినా మనం ప్రార్థన చేయొచ్చు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులను చూడొచ్చు. వారు ఎంతోమంది భక్తులు, వందల మంది భక్తులు గంటలు గంటలు దేవుని సన్నిధిలో గడిపారు, ఎంతోమందిని మనం చూడొచ్చు. కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 18:1 మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మనం ఒక మాటను మనం చూడొచ్చు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. విసుకక నిత్యము ప్రార్థన చేయాలంట. కొంతమంది ప్రార్థన చేయమంటే రోజు చేసే ప్రార్థనేగా ఎందాక చేసామని చెప్పేసి విసుక్కుంటూ ఉంటారు. సాధారణంగా రోజు 24 గంటలు ఇస్తున్నాడు కదా, వాటిలో ఎంత సమయాన్ని మనం దేవునితో కేటాయిస్తున్నాం, ఎంత సమయాన్ని మనం మన ఇష్టానుసారంగా వాడుకుంటున్నాం. కొంతమంది ప్రార్థన చేయమంటే సమయం లేదు అని చెప్పేసి వెనకేసుకుంటూ వస్తుంటా, చేద్దాంలే అని చెప్పేసి. ఒకరోజు ఒక సహోదరిని అడిగితే రోజు 24 గంటలు ఎంత సమయం నువ్వు దేవునితో కేటాయిస్తావు అని చెప్పేసి అడిగితే ఆమె చెప్పింది 5 నిమిషాలు ప్రార్థన చేస్తుందంట. చూసారా, 5 నిమిషాలు ప్రార్థన, 5 నిమిషాలు అసలు అన్నం అయింది అంటావా, తినం కదా, 5 నిమిషాలు ప్రార్థన చేస్తుందంట. అసలు చూడండి, ప్రార్థన అనేది గంటలు గంటలు దేవుని స్థుతిలో గడపాలి, గంటలు గంటలు దేవుని స్థుతించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయనతో మాట్లాడేవారిగా మనం ఉండాలి. కాబట్టి సమయం పోనీక సద్వినియోగం చేసుకోమంటున్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటున్నాడు అని వాగ్దానం చేశాడు యేసయ్య. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారిగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి మనం సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకునేవారిగా మనం ఉండాలి. ఒకరోజు యథార్థంగా ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఒక కుటుంబంలో ఆ తల్లిదండ్రులు రోజు మందిరానికి వెళ్తున్నారు, దేవుని మార్గం నడుచుకుంటున్నారు, దేవుని అంది భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. కానీ వారి కుమారుడు మాత్రం తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ప్రార్థన చేయమంటే సమయం లేదు అంటున్నాడు, వాక్యం చదవమంటే సమయం లేదు అంటున్నాడు. చిన్నతనంలో సండే స్కూల్కి వెళ్ళాడు బాగానే ఉంది, కానీ యవన కాలంకి వచ్చిన తర్వాత తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఒకరోజు మందిరానికి రమ్మన్నారు తల్లిదండ్రులు. మందిరానికి రావటం కూడా ఆ సమయం లేకుండా తన ఇష్టానుసారంగా, చాలా అలసిపోయాను నేను మందిరానికి రాలేను, సమయం లేదు, తేపొస్తాలు, ఈసారి వస్తాలా అని చెప్పేసి తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఒకరోజు తను నిద్రపోతున్నాడంట. నిద్రపోతుంటే సాధారణంగా ఎవరికైనా కలలు వస్తాయి, అతనికి కూడా ఒక కళ వచ్చిందంట. ఆ కళలో ఏం జరిగిందో తెలుసా, ఆ కళలో అంట ఆ వ్యక్తి చనిపోయాడంట. చనిపోతే తన వస్త్రాలు చూసేసరికి మురికి మురికిగా ఉన్నాయి, కానీ తన ప్రక్క వారి వస్త్రాలు చూస్తే తెల్లగా మెరిచిపోతున్నాయంట. తెల్లగా మెరిసిపోయేసరికి ఇళ్ళ వస్త్రాలు ఏం తెల్లగా మెరిసిపోతున్నాయి, మరి నా వస్త్రాలు ఏంది మురికిగా ఉన్నాయి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు. ఇదంతా ఎందుకులే, వీళ్ళు ఏ దారిలో వెళ్తారో, నేను కూడా ఆ దారిలోనే వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాడు. సరే అని చెప్పేసి తెల్లని వస్త్రాలు వేసుకున్న వారందరూ దేవదత్తుల దగ్గరికి వెళ్తే దేవదత్తులు వారిని పరలోక రాజ్యానికి పంపిస్తున్నారు. కానీ తర్వాత ఇతని వంతు వచ్చింది. ఇతని వంతు వస్తే ఆ దేవదత్తులు అంట ఇతన్ని ఆగు బాబు ఆగు అని చెప్పేసి ఇక్కడ
జీవ గ్రంథం అనే ఒక గ్రంథం ఉంటుంది ఆటిలో ఎవరి పేరు అయితే వ్రాయబడి ఉంటుందో వారు మాత్రమే లోపలికి వెళ్తారని చెప్పేసి చెప్పారంట సరే అని చెప్పేసి పలానా నా పేరు అని చెప్పేసి అన్నాడు మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చూసేసరికి ఎక్కడ అతని పేరు కనిపించలేదంట ఎక్కడ అతని పేరు కనిపించిపోయేసరికి తన ఇంటి పేరుతో సహా చెప్పాడంట ఇంటి పేరుతో సహా చెప్పేసరికి మరలా చూశారంట మరలా చూసేసరికి ఎక్కడ అతని పేరు కనిపించలేదంట ఇంతకు దీంట్లో ఎవరు పేరు రాస్తారని చెప్పేసి ఆ యవనస్తుడు ఆ దేవదూతలను అడిగారంట దేవదూతలను అడిగినప్పుడు సాక్షాత్ యేసు ప్రభువారే తన చేతి వ్రాతతో రాస్తారని చెప్పేసి అన్నాడు అంటే అవును ఎంతకు ఆయన ఎవరు ఆయన పిలుచురండి అని చెప్పేసి అన్నాడంట యేసు ప్రభువారు వచ్చారు యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఏందబ్బా ఏం సంగతి అని చెప్పేసి అడిగినప్పుడు ఏం సంగతి అంటే ఏంది అందరి పేరు అయితే రాసావు మరి నా పేరు ఎందుకు రాయలేదు జీవ గ్రంథంలో అని చెప్పేసి అడిగినప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్పాడు తెలుసా చాలాసార్లు నీ పేరు జీవ గ్రంథంలో రాద్దాం అనుకున్నాను కానీ నీ పేరు రాయటానికి నాకు సమయం లేదన్నాడంట చూసారా భూలోకలు ఏం చేశాడు ఆ వ్యక్తి ప్రార్థన చేయమంటే తన ఇష్టానుసారంగా జీవించాడు సమయం లేదని వృధా చేసుకుంటూ వచ్చాడు రేపు పరలోకంలో దేవుడు కూడా అంతే నీ పేరు రాయటానికి నాకు సమయం లేదు మరి అప్పుడు మన పరిస్థితి ఏంది ఆ వ్యక్తి మనమే కావచ్చు అతను కల కాబట్టి బ్రతికిపోయాడు చూసారా ఈనాడు చాలామంది ప్రార్థన చేయమంటే సమయాన్నంతా దొంగిలిస్తూ సమయాన్నంతా దోచుకుంటూ వారి ఇష్టానుసారంగా జీవిస్తాం 24 గంటలు ఒక గంట కూడా దేవునితో కేటాయించలేకపోతున్నావే ఎలాంటి విశ్వాస ప్రార్థన అనేది విశ్వాస జీవితానికి ఒక ఆయుధం లాంటిది ప్రార్థన అనేది ఒక ఊపిరి లాంటిది కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితానికి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అంటే నువ్వు గంటల గంటలు చేస్తున్నావు ప్రార్థన కానీ నీకు ప్రతిఫలం రావట్లేదు ఎందుకో తెలుసా నువ్వు గంటల గంటలు చేసినా కానీ ఆ ప్రార్థన ఆలకించే దేవుడు ఎందుకు తెలుసా నువ్వు విశ్వాసంతో నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయట్లేదు కాబట్టి నువ్వు చేసే ప్రార్థన 2 ముక్కలైనా కావచ్చు అది విశ్వాసంతో నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు నువ్వు గంటలు గంటలు చేసి నా ప్రార్థన ఆలకించలేదు నాకు ఆశీర్వాదాలు రావలేదు నాకు ప్రతిఫలం రాలేదంటే ఎట్లా వచ్చింది నువ్వు విశ్వాసంతో నమ్మకంతో చేయకుండా అవిశ్వాస అపనమ్మకం నీలో పెట్టుకొని గంటల గంటలు దేవుని సన్నిధిలో గడిపితే ఏం ప్రయోజనం ఉండదు నువ్వు విశ్వాసంతో నమ్మకంతో పట్టుదలతో ఇది నాకు ఇస్తాడు ఏసే ఇది నాకు ఇస్తాడు అని చెప్పేసి మనం నమ్మి విశ్వసిస్తే మన జీవితాల కార్యాన్ని మనం చూస్తాం విసుకక నిత్యము ప్రార్థించాలంట విసుక్కోకుండా గంట మనకి మన ప్రార్థనకి జవాబు వచ్చేంత వరకు కూడా మనము గంటలు గంటలు దేవుని స్థానంలో గడిపితే విసుక్కోకుండా ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఎప్పటికైనా మన ప్రార్థన ఆలకిస్తాడు ఎప్పటికైనా మనకి జవాబు దయచేస్తాడు ఒక కుటుంబంలో యథార్థంగా జరిగిన సంఘటన ఏంటంటే అతను కానిస్టేబుల్ వాళ్ళ కుటుంబం దేవుని కుటుంబం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గాలు నడుచుకుంటారు ఆ కానిస్టేబుల్ అంటే ఒకసారి ఒక దొంగను పట్టుకున్నాడంట ఆ దొంగను పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నారు బాగానే ఉంది దారి మధ్యలో అంట ఆ దొంగ ఆ కానిస్టేబుల్తో అన్నాడంట సార్ 2 నిమిషాలు సార్ ఇప్పుడే వస్తాను సార్ ఇప్పుడే అని చెప్పేసి అనేసరికి చాలా బాధేసి ఆ కానిస్టేబుల్కి సరే బాబు 2 నిమిషాలేగా అని చెప్పేసి వదిలిపెట్టేసరికి 2 నిమిషాలు దాటిపోయింది కానీ దొంగ రావట్లేదే దొంగ అసలు విడిచిపెడితే మరలా తిరిగి వస్తారా రారు వెనక తిరిగి చూస్తేలేక దొంగ లేడు అతను దాటి వెళ్ళిపోయాడు కూడా ఆ తర్వాత ఇదంతా పోలీస్ స్టేషన్కి చేరింది పోలీసులో ఎస్ఐ విన్నాడు అసలు దొంగని ఎలా విడిచిపెట్టావు అసలు నువ్వు అని చెప్పేసి అసలు దొంగని పట్టుకోవడం చాలా కష్టం తెలుసు అసలు దొంగని ఎలా విడిచిపెట్టావు అసలు వాళ్ళ మాటలు ఎలా విన్నావు నువ్వు అని చెప్పేసి ఆ కానిస్టేబుల్ని చాలా అరిచేసారు ఇంకా అతన్ని సస్పెండ్ చేసేసారు సస్పెండ్ చేసిన తర్వాత ఆ దొంగను పట్టుకొచ్చిన తర్వాతే నీకు మరలా నీ జాబ్ ఇస్తాం అంతవరకు నువ్వు జాబ్కి రావద్దని చెప్పేసి లేఖ రాశాడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యతో చెప్పాడు అన్యురాలైతే ఏమనిదో తెలుసా అసలు నువ్వు ఎలాంటి మనిషివి అసలు నా పిల్లలు నన్ను ఎలా పోషిస్తావు నేను మా ఇంటికి వెళ్తున్నానని చెప్పేసి అనేదేమో కానీ ఆమె విశ్వాసి కాబట్టి ఏమన్నా తెలుసా మనం ప్రార్థన చేద్దాం విశ్వాసంతో నమ్మకంతో చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని చెప్పేసి వారి కుటుంబం అంతా కలిసి గంటలు గంటలు దేని సేనలో గడుపుతున్నారు రోజులు గడిచిపోతున్నాయి వారాలు గడిచిపోతున్నాయి నెలలో గడిచిపోయినాయి అలా పోషించబడ్డారు ఆ తర్వాత 3 నెలలు గడిచిపోయింది వారికి తినటానికి కూడా ఒక పూట తింటే ఇంకో పూట ఉండేది కాదు అలా 4 నెలలు గడిచిపోయినాయి 5 నెలలు గడిచిపోయినాయి ఆ తర్వాత పిల్లలు తింటే వీరికి ఉండేది కాదు వీరు తింటే పిల్లలకు ఉండేది కాదు అలా గడిచిపోయింది ఆ తర్వాత ఆ కానిస్టేబుల్ 1 రూపాయి బిళ్ళ తీసుకుని బయటికి వచ్చాడు
rupaito, tea dagdan ce pes bite cu ce sarki. Conci, e da avis fos matanki, e da avis fos un conci. In takalam in de arnel gulci pendi, in the good deuma java vivotle than je pesi. In the good deuma java vivotle than je pescani, bari matron, visuka ca nitimo pradin salan vakin ce pendi cavati. Java bocentorg me pradistam. Mem java bocentorg me pradistane. Visuka ca nitimo pradin gestun, de pradin gestun. E canestable baitic veli, rupai ca into tea dog than je pesi. Tea dog than ane lopu. A tharavata, tea dagudamani vellin tharavata, a tea shop pakkananta oka pedda hotel undanta. A hotel mundu oka benzi car pedda car esukoni oka vyakti, a car lonchi oka vyakti digadu. Intaka aa vyaktini parisilanga chusinatlayite a donga. Anadu tappipoyana donga. A dongani chusi inka nenu rupayi vellu tea dagano. Police station ki police ku phone cheddam ani cheppesi a constable SI ki phone chesi anca staff anta vachya dongani teesukellipoyaranta aa tarvata asalu mem ennal nunchi dongani vetukutunnam samsaram gadichipindi inka maaki donga maa chetiki chekla nuve vichipettavu nuve atanu maaku pattichavu ani cheppesi ataniki enno bahumathulu icharanta devudu vaari prarthananu aalakinchadu visukaka nityamu prarthana chesthe devudu kachithanga javabu isthadu kabatti manamu kuda enni shramalu kashtalu nashtalu irku ibbandulo unna mana kanneeru tudiche devudu mana prakkane untanani vaagdanam chesadu kabatti manamu kuda visukokunda prati kshanam prati nimisham devunito maatladutu devunito sambhashistu mana undalani ayana aashapadutunnadu kabatti ikkada nityamu prarthinchalani vaakyam selavistundi rendavadiga entante Matthaya suvartha 21va adhyayam 22va vachanam Matthaya suvartha 21va adhyayam 22va vachanam manam chusinatlayite akkada oka maatu untundi 21va adhyayam 22va vachanam మరియు మీరు ప్రార్థన చేయినప్పుడు వేటిని అడుగుదురు అవి మీకు దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను ఆ మాట ఇంకోసారి మనం చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఇంకో మాట మనం చదువుకోవచ్చు అందుచేత ప్రార్థన చేయినప్పుడు మీరు అడుగుచున్న వాటిని నెల్లను పొంది ఉన్నావని నమ్ముడి అప్పుడు అవన్నీ మీకు కలుగునని నీతో చెప్పుచున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే మరియు మీరు ప్రార్థన చేయినప్పుడు వేటిని అడుగుతున్నారో వాటిని పొందుకున్నారని నమ్మండి విశ్వసించండి మీరు ఏమ అడుగుతున్నారో అది దేవుడు మీకు ఇచ్చాడని నమ్మండి విశ్వసించండి అని చెప్పేసి ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఇది నాకు ఇచ్చాడు దేవుడు మనం అడుగుతున్నాం కానీ దేవుడు నాకు ఇచ్చాడని నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తే అంట దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంట మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడంట మనకి తగిన జవాబును మనకి ఇస్తాడు అని ఇక్కడ మనం చూసినట్లయితే అందుచేత ప్రార్థన చేయినప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి నమ్మకంతో విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన పట్ల కార్యాలను చేస్తాడు మన పట్ల అద్భుతాలన్నీ జరిగిస్తాడు కాబట్టి ప్రార్థన అంటే ఆశామాషి కాదు ఏది పడితే అది చేయటం కాదు ప్రార్థన ఆత్మ ద్వారా ప్రార్థన చేయాలి విసుక నిత్యము ప్రార్థన చేయాలి నమ్మకంతో చేయాలి విశ్వాసంతో చేయాలి కన్నీటితో చేయాలి మోకరించి ఎడతెగక ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈనాడు మరి మన జీవితం ఎలా ఉంది అసలు మనకు ప్రార్థన జీవితం ఉందా అసలు మనం ప్రార్థన చేస్తున్నామా అసలు మనం ఎలాంటి వ్యక్తులుగా ఉన్నాం మరి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నా నేను ఎలాంటి వ్యక్తిగా ఉన్నాను నేను ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నానా నా జీవితం ఎలా ఉంది మన కోసం ఆయన రక్తాన్ని ఖర్చాడు మన కోసం ఆయన ప్రాణాన్ని అర్పించాడు మన కోసం ఆయన ఈ లోకానికి దిగివచ్చి ఆ మండుటెన్నుల గొల్గొత్త కొండ మీద కల్వరి కొండ మీద మన కోసం ప్రాణాన్ని అర్పించాడు ఆ గొప్ప ప్రేమ ఎంత గొప్ప ప్రేమ ఎంత అమూల్యమైన ప్రేమ ఆ ప్రేమను ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేస్తే ఆ ప్రేమను ఎప్పుడైనా గ్రహించావా అసలు ఆ ప్రేమను ఎప్పుడైనా ఒక్కసారి గ్రహించావా నా కోసం ఎంత త్యాగం చేశాడు నా యేసయ్య నేను ఆయన కోసం ప్రార్థించాలి ప్రార్థన అనేది ఒక ఆయుధం ఒక విశ్వాస జీవితానికి ఒక ఆయుధం లాంటిది ఒక ఊపిరి లాంటిది ప్రార్థన కాబట్టి ప్రార్థన మనం గంటల గంటలు దేవునిలో గడిపితే ఆయన ఎంతగానో ఆనందిస్తాడంట ఆయన ఎంతగానో సంతోషిస్తాడంట కాబట్టి ఈరోజు మరి మనం రోజు 24 గంటలు ఎంత సమయం దేవునితో గడుపుతాను రక్షణ పొందే అంతకాలమైంది మరి ప్రార్థన జీవితం మరి గంటల గంట మనం విశ్వాసమైన రక్షణ పొందిన ప్రతి ఒక్క 2.5 గంటలు దేవునితో కేటాయించాలి దేవునితో మాట్లాడాలి నువ్వు ఏ రోజు ప్రార్థన చేయలేదో ఆ రోజు నువ్వు ఏ రోజు దేవునితో మాట్లాడలేదో ఆ రోజు దేవుడు బాధపడతాడంట ఈరోజు నేను దేవునితో మాట్లాడలేదే అని అసలు నువ్వు ఎప్పుడైనా గుర్తించావా ఎప్పుడైనా ఆలోచన చేసావా ఏమైందిలే ఈ ఒక్కరోజు ప్రార్థన చేసి రేపు చేద్దావులే ఎల్లుండి చేద్దావులే అని చెప్పేసి మనం
అలా అనుకుంటే మన ఆధ్యాత్మిక జీవితం దిగజారిపోయేది, మనం బలహీనులు అయిపోతాం. కాబట్టి ముందు జాగ్రత్తగా మనము కూడా ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడిపి ఆయన ఆనందపరిచేవారిగా, ఆయన సంతోషపరిచేవారిగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. కాబట్టి మీరు వేటిని అడుగుతున్నారో వాటిని పొంది ఉన్నారని నమ్ముడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక నుంచి మరి మన విశ్వాసంతో నమ్మకంతో అవిశ్వాసం అపనమ్మకం రాకుండా, విశ్వాసాలు దయ్యాలు కూడా విశ్వాసం కలిగి ఉంటాయని, కానీ అవి ప్రకృతి సంబంధమైన విశ్వాసం, కానీ మనం రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఆత్మ సంబంధమైన విశ్వాసం నువ్వు నేను కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇక నుంచి మనము కూడా విశ్వాసంతో నమ్మకంతో ఆత్మానుసారంగా మనం కూడా జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు మరి మన జీవితం ఎలా ఉందో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. నమ్మకంతో ఆవగింజంత విశ్వాసనీలో ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడమన్నా పడుతుందని వాగ్దానం చేశారు. ఆవగింజ చాలా చిన్నగా ఉంటుంది, అంత విశ్వాసం మనలో ఉంటే అంట మన కొండ వెళ్ళి సముద్రంలో పడమన్నా పడుతుందంట. కొండకు సాదృశ్యం ఏంటంటే మనలో ఉన్న ప్రతి ఒక్క పాపం కానీ, ఒక శ్రమ కానీ, ఒక సమస్య కానీ, ఆ కొండంత సమస్య కానీ వెళ్ళి సముద్రంలో పడమన్నా పడుతుందని వాగ్దానం చేశాడు యేసయ్య. కాబట్టి ఆవగింజంత విశ్వాసం మనలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మనం కూడా ఆవగింజంత విశ్వాసం నువ్వు నేను కలిగి ఉన్నాం. ఇంతకాలం నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టావేమో, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టావేమో, ఏదో వదులు వదులుగా పట్టుకున్నావేమో. కాబట్టి నిశ్చలముగా విశ్వాసాన్ని, ప్రార్థనా జీవితాన్ని గట్టిగా పట్టుకోవాలని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి మన నిశ్చలముగా ప్రార్థనా జీవితాన్ని మనం గట్టిగా పట్టుకునేవారిగా మనం ఉండాలి, విశ్వాస జీవితాన్ని గట్టిగా పట్టుకునేవారిగా మనం ఉండాలి. ఇంగ్లాండ్ దేశంలో ఒక స్త్రీ అంట, ఒక స్త్రీ ఏం చేసిందంటే అనాథ పిల్లలకి అనాథ పిల్లల్ని పోషిస్తూ ఉండేది. అనాథ పిల్లల్ని పోషిస్తూ ఉండేసరికి పిల్లలు చాలా ఎక్కువ అయిపోయేసరికి ఆమె అనుకుందంట వీళ్ళకు ఒక ఆశ్రయం కట్టించాలి, వీళ్ళకు ఒక ఆశ్రయం కట్టించి వీరిని పోషించాలి, వీరిని పెంచాలి, దేవుని మార్గం నడిపించాలని చెప్పేసి ఆ విశ్వాసి ఒక తీర్మానం తీసుకుంది. కానీ ఆమెకు అంత స్తోమత లేదు, ఆమె దగ్గర అంత ధనము లేదు, ఆమె దగ్గర అంత ఐశ్వర్యం ఏమీ లేదు. లేకపోయేసరికి ఆమె వారికి సంబంధించిన రాజ్యస్థులకు ఒక లేఖ రాయాలనుకుంది. సర్లే అని చేసి వాళ్ళ ప్రధానమంత్రి ఒక లేఖ రాసిందనమాట. ఏంటంటే నాకు ఒక స్థలం ఇప్పించండి, నేను అనాథ పిల్లలకు ఒక ఆశ్రయం కట్టించాలనుకుంటున్నాను అని చెప్పేసి లేఖ రాసిందనమాట. ఆ లేఖ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళింది. ప్రధానమంత్రి చూశారు. చూసి ఆ ప్రధానమంత్రి ఎలాంటి వాడంటే దేవుని అంటే భయం లేదు, భక్తి లేదు, ఏదో వేషధారణంగా జీవించేవాడు. అసలు దేవుడు ఎందుకు నాకు, నేను ఇంత స్థాయిలో ఉన్నాను కదా, అసలు దేవుడు నాకు ఎందుకు అని చెప్పేసి ఒక గర్వంతో ఒక అహంకారంతో ఉండిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆమె లేఖను తీసుకొని సరే ఆమెకి ఎలాంటి ప్రదేశాన్ని ఇచ్చాడంటే కొండలు గుట్టలు లోయల్లో ఉన్న ఆ ప్రదేశాన్ని ఇచ్చాడు. ఏమికి ఎందుకు ఎంత అవసరం అని చెప్పేసి ఏదో ఒక ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు అనమాట. ఆ కొండల ప్రాంతాన్ని ఇచ్చేసాడు. ఇచ్చినప్పుడు కింద అంటే ఒక మాట రాశాడంట, ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడమన్నా పడుతుందని మీ దేవుడు చెప్పాడు కదా, కొండ వెళ్ళి సముద్రంలో పడమని చెప్పు, ఆజ్ఞాపించు, పడిద్ది అని చెప్పేసి ఏదో ఒక వేషధారణంగా రాశాడనమాట. రాసిన తర్వాత ఆ లేఖ ఆమె దగ్గరకు వచ్చింది. ఆ లేఖ చూసింది చాలా సంతోషించింది, ఏదో ఒక స్థలం ఇచ్చాడు అని చెప్పేసి సంతోషించింది. కానీ అదంతా శుభ్రపరచాలి ఎలా అని చెప్పేసి ఆమె ప్రార్థన చేస్తుంది. ఏమని కొండ వెళ్ళి సముద్రంలో పడు, కొండ వెళ్ళి సముద్రంలో పడని ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన చేస్తున్న కొంచెం ప్రక్కనంట యవనస్తులందరూ ఆడుకుంటూ ఉండేవారు. అదొక గ్రౌండ్ అనమాట. పిల్లలందరూ ఆడుకుంటూ ఉండేరు. ఆడుకుంటూ ఉన్న సమయంలో ఏమే చేసే ప్రార్థన వానికి వినపడుతూ ఉండేది. వాళ్ళు కొంచెం హేళనంగా మాట్లాడేవారు. మరి కొండెళ్ళి సముద్రంలో పడుతుందంటే ఆమె చూడు ఎలా చేస్తుందో ప్రార్థన అని చెప్పేసి ఒక హేళనగా మాట్లాడేవారు అనమాట. అయినా కానీ ఆమె వాటన్నిటిని పట్టించుకోకుండా విశ్వాసంతోనే నమ్మకంతోనే ప్రార్థన చేస్తూ ఉండే, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు కార్యం చేయబోతున్నాడు, దేవుడు కార్యం చేస్తాడని నేను నమ్ముచున్నానయ్యా, అయ్యా నువ్వు కార్యం చేసావని నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నానయ్యా అని చెప్పేసి ఆమె బలంగా ప్రార్థన చేస్తుంది. రోజులు గడిచిపోయినాయి. ఒకరోజు అంట ఒక వ్యక్తి వచ్చాడంట. ఆ వ్యక్తి ఒక యెల్లో కలర్ క్యాప్ పెట్టుకొని వచ్చాడంట. వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఒక బ్రిడ్జి ఏర్పరచాలనుకుంటున్నామని చెప్పేసి అక్కడ ఉన్న పిల్లలందరిని అడిగారు, ఇంతకీ స్థలం ఇవ్వదు అని చెప్పేసి. ఆ పిల్లల్ని అడిగినప్పుడు ఆ కొండ ప్రక్కన ఒక ముసలావిడ ప్రార్థన చేస్తూ ఉండేది ఆమెది ఆ స్థలం అంతా అని చెప్పేసి చెప్పారంట. ఈ వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాడంట,
అమ్మ మాకు ఈ బండరాళ్ళు కావాలి, మేము ఇక్కడ రోడ్డుని ఏర్పరచాలనుకుంటున్నాము. ఈ స్థలంలో ఈ కొండను మేము పగలగొట్టుకోవచ్చా? మేము ఎక్కడ నుంచి తేవాలంటే మాకు చాలా ఖర్చు అయింది. ఈ కొండను మాకు ఇస్తారా? ఈ స్థలంలోనే కొండను మాకు ఇస్తే ఇక్కడ మేము ఒక బ్రిడ్జి ఏర్పడదాం అని చెప్పేసి చెప్పారు. చెప్తే ఆమె చాలా సంతోషించిందంట. ఏసే కార్యం చేశాడు, ఏసే అద్భుతాన్ని చేశాడని ఇంకా ఆమె ఆనందంకి అవధులు లేవు. ఆమె ఆనందం ఎంతో సంతోషంతో ఉంది. సర్లే అని చెప్పేసి వారికి ఇచ్చేసింది. వారికి ఇచ్చిన తర్వాత వారు ఆ కొండను పగలగొట్టి అదంతా శుభ్రం చేసి ఆ కొండ ఆ బండరాళ్ళు తీసుకువెళ్ళి ఒక బ్రిడ్జి ఏర్పరిచాడంట. ఆ తర్వాత ఆమె ఆమెకి తగిన ఆ కొండను పగలగొట్టారు కదా, తనకు కావాల్సిన ధనం అంతా ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె ఒక ఆశ్రయం కట్టించిందంట. దేవునికి స్తోత్రం కలుగుండాక హల్లెలూయా, దేవుడు ఎంత కార్యం చేశాడు, దేవుడు ఎంత అద్భుతాన్ని చేశాడు. ఆ తర్వాత పిల్లలందరినీ ఆమె పోషించింది. చూసారా, ఆవు గిందంత విశ్వాసం ఉంటే కొండలు సముద్రంలో పడమన్న పడుతుందని వాగ్దానం చేశాడు. ఏమి ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఆ స్త్రీ విశ్వసించింది, నమ్మింది, ఆమె జీవితంలో కార్యాన్ని చూసింది. ఈరోజు మనం కూడా విశ్వసించి నమ్మితే మన జీవితంలో కార్యాన్ని చూస్తాం, మన జీవితంలో కూడా అద్భుతాన్ని చూస్తామని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము కూడా మనం ఎలాంటి వారుగా ఉన్నాం, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. నువ్వు కష్టం వస్తే ప్రక్క వారి దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్తావు, కానీ దేవుని దగ్గరికి రావు. అక్కడికిక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సమస్యకి జవాబు తీరకపోతే ఆ తర్వాత దేవుడు గుర్తొస్తాడు. ఆ తర్వాత పరుగు పరుగున దేవుని సన్నిధికి వస్తాం. మొదటి వచ్చింటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. కానీ మన విశ్వాసంతో నమ్మకంతో దేవుని సన్నిధికి వస్తే మన ప్రార్థనకి జవాబిస్తాడని వాగ్దానం చేస్తాడు. ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించేవాడు ఆయన. కాబట్టి మాటలు వింటున్న మరి మన జీవితం ఎలా ఉందో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. ఇక్కడ మూడు విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. నమ్మకంతో విశ్వాసంతో నువ్వు నేను ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ నుంచి మనము కూడా అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మూడవదిగా ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయాలంట. ఆ మాట మనం దశలోనియలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. దశలోనియలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చివరి లైన్లో మనం చూసినట్లయితే ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయమంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల దేవుని స్తుతిస్తూ గంటలు ఆయనతో గడపటం, మూడు పూట్ల ప్రార్థన చేయటం. బైబిల్ గ్రంథం ఎంతోమంది ఎడతెగక ప్రార్థన చేసిన వారు ఎంతోమంది. దావీదు మహారాజు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు. దానియేలు అయితే ఎన్ని శ్రమలు వచ్చినా ప్రార్థనకు మాత్రం వెనకాడలేదు. మొదట ప్రార్థన, ఆ తర్వాత ఏదైనా మొదట ప్రార్థన జీవితం కలిగి ఉండాలని దానియేలు తెలియజేస్తాడు. ఎడతెగక ప్రార్థన చేశాడు. ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా కానీ మొదట ప్రార్థనకే ప్రార్థన చేయాలి మొదట. ఆ తర్వాత ఎవరైనా ఏదైనా అని చెప్పేసి మొదట ప్రాధాన్యత ప్రార్థనకి ఇచ్చాడు. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేసేవారిగా నువ్వు నేను ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మాటలు వింటున్న మరి మన జీవితం ఎలా ఉందో మరి ఒకసారి మనం పరిశీలన మన కోసం ఆయన రక్తాన్ని కార్చాడు, మన కోసం ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి మనము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. గంటలు మనము కూడా దేవుని సన్నిధిలో గడిపేవారిగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మనకు ఒక ప్రహరీ గోడలాగా నిలబెడతాడు. ఏసయ్య, ఏ దుష్టుడికి కూడా చోటు లేకుండా ఏసయ్య మన ప్రార్థన ఆలకించి మనకు ఒక ప్రహరీ గోడలాగా నిలబెడతాడండి. కాబట్టి మాటలు వింటున్న మరి మూడు విషయాల గురించి మరి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాడు. విసుకక నిత్యము ప్రార్థించాలని, నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించాలని, ఎడతెగక ప్రార్థించాలని. మరి మాటలు వింటున్న మరి మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? మనం ఎలాంటి వ్యక్తులుగా ఉన్నాం? ఏదో ప్రార్థన 2 నిమిషాలు చేసి ఆమెన్ అంటాం కాదు. ప్రార్థన అంటే ఏదో నోటికి వచ్చింది మాట్లాడటం కాదు. ప్రార్థన అనేది ఆత్మ ద్వారా చేయాలి, విశ్వాసంతో చేయాలి, నమ్మకంతో చేయాలి, విసుక్కోకుండా నిత్యము ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనము కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ మాటలు ప్రభు మనందరి వినికులు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల యేసే కృపగల రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడే మమ్మల్ని బలపరిచో ప్రభువా. విన్న వాక్యాన్ని దృష్టి ఎత్తుకొని పోకుండా మా హృదయంలో నీరు కట్టి నాటి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, విసుకక నిత్యము ప్రార్థన చేయమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేయమని, ఎడతెగక ప్రార్థన చేయమని ప్రభువా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించావు ప్రభువా. అయ్యా, అందుకు నీకు స్తోత్రం. మేము వాటి ప్రకారం నడుచుకునేవారుగా
ఉంటాని సహాయించండి. ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో వారి జీవితంలో మీరు కార్యాలను జరిగించండి, వారి జీవితంలో మీరు అద్భుతాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్య బాధలో ఉన్నారో, అప్పు బాధల్లో ఉన్న, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, వాటన్నిటిని చేస్తున్నాము విడిపించమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో మీరు కార్యాలను జరిగించండి, వారి జీవితంలో మీరు అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం. పాపలు ఉన్న ప్రతి ఒక్కరు నా తండ్రి, అయా పాప ఊపిలో పడి ఉన్న ప్రతి ఒక్కరు నా తండ్రి, అయా అయా మీ దగ్గరికి వచ్చి అయా నిన్ను స్తుతించే బిడ్డలుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు పిలుస్తున్నారు ప్రభువా, నీ మాటకు లోబడే వారు ఉంటాని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయితే నీ మాటకు విధేయత చూపి నీ మార్గం నడుచుకునే వారు ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యాన్ని మా హృదయమైన అయా పలక మీద మేము రాసుకునే వారు ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ స్తుతులు తెలుస్తూ యేసునామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.